హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు నేను మన ఛానల్లో ఎంతో ఫేమస్ రెసిపీ అయిన హరియాలీ చికెన్ ని పర్ఫెక్ట్ ప్రాసెస్ లో అచ్చం దాబా టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ హరియాలీ చికెన్ చూడడానికి గ్రీన్ కలర్ లో మైల్డ్ ఫ్లేవర్స్ తో అథెంటిక్ గా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు ప్రిపేర్ చేసుకునే విధంగా ఉంటుంది. రెగ్యులర్ గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఇలా హరియాలీ చికెన్ ని చేసి చూడండి. పిల్లలు పెద్దలని తేడా లేకుండా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు. ఈ చికెన్ గ్రేవీని దాబాలో సర్వ్ చేసినట్టుగా రోటీస్ లో లేదా నాన్స్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో డెలిషియస్ గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా దాబా స్టైల్ హరియాలీ చికెన్ ని ఇంట్లోనే చేసుకునే ప్రాసెస్ ని చూసేద్దాం రండి. ఈ హరియాలీ చికెన్ ని చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ లోకి శుభ్రంగా క్లీన్ చేసుకున్నటువంటి 750 గ్రాముల వరకు చికెన్ ని తీసుకోవాలి. ఈ ముక్కలు మరి చిన్నగా కాకుండా మీడియం సైజ్ లో ఉండేలా కట్ చేయించుకోవాలి. అలాగే మీరు ఈ చికెన్ ని ముందే సాల్ట్ వాటర్ లో నానబెట్టుకున్నట్టయితే ముక్కలు సాఫ్ట్ గా మరియు టెండర్ గా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ చికెన్ లోకి 3-4 టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇది కేవలం ఫస్ట్ మ్యారినేషన్ మాత్రమే, గ్రీన్ మ్యారినేషన్ అనేది నెక్స్ట్ స్టెప్ లో చూపిస్తాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ చికెన్ ని కొద్దిసేపు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ లోకి గుప్పెడు పుదీనా ఆకుల్ని వేయాలి. ఇందులోనే గుప్పెడు కొత్తిమీర ఆకులు, 10-12 సగానికి కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్, 7-8 జీడిపప్పులు, అలాగే కొద్దిగా ఉప్పును వేసి కొద్ది కొద్దిగా వాటర్ ని పోస్తూ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనం ఇందులోకి కారం పొడిని అయితే యూజ్ చేయట్లేదు, కనుక పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన పేస్ట్ ని మారినేట్ చేసుకున్న చికెన్ లోకి వేసి చికెన్ ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ అయితే వేసుకోవడం లేదు, కొత్తిమీర మరియు పుదీనా ఆకుల్లో నుండి వచ్చే కలరే సరిపోతుంది. అలాగే పేస్ట్ లోకి ఫ్రైడ్ ఆనియన్స్ మరియు జీడిపప్పులను వేసుకోవడం వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ తో పాటు కన్సిస్టెన్సీ కూడా స్మూత్ గా వస్తుంది. ఇలా కలుపుకొని ఈ చికెన్ ని 1 గంట పాటు మారినేట్ చేసుకోవాలి. చికెన్ మారినేట్ అయిన తర్వాత స్టవ్ పై 1 గిన్నెను పెట్టుకుని అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా ఓల్ గరం మసాలాని వేసుకుని లైట్ గా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చికెన్ ని వేసుకోవాలి. గ్రీన్ పేస్ట్ ని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ లేనట్లయితే ఆనియన్స్ ని షాలో ఫ్రై చేసైనా వేసుకోవచ్చు. మారినేట్ చేసిన చికెన్ తో పాటు వచ్చే మిగిలిపోయిన గ్రేవీ బేస్ ని కూడా ఇందులోకి వేసుకుని ఒకసారి ఇలా లైట్ గా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ కొద్దిగా ఉడికి గ్రేవీ కొద్దిగా రంగు మారుతుంది. అప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ ని పోసుకుని ఇలా ఒకసారి కలుపుకోవాలి. వాటర్ ని మరీ ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ అంత రిచ్ గా అనిపించదు, పైగా తినేటప్పుడు అసలైన దాబా టేస్ట్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి అవసరానికి తగ్గట్టే వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక మూత తీసి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే లైట్ గా కొత్తిమీరను వేశాక కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీపై ఇలా ఆయిల్ తేలి చికెన్ సాఫ్ట్ గా ఉడికిపోతుంది. అప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, మన దాబా స్టైల్ హరియాలీ చికెన్ రెడీ అయిపోయినట్టే. చూడండి కర్రీ ఎంత టెంప్టింగ్ గా కుదిరిందో. సో దాబాకి వెళ్లకుండా దాబా స్టైల్ హరియాలీ చికెన్ ని ఇంట్లోనే చేసుకుని ఇంటిల్ని పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ హరియాలీ చికెన్ ని ముందు చెప్పినట్టుగా రోటీస్ తో గానీ నాన్స్ తో గానీ సర్వ్ చేసుకుంటే ఎంతో ఫెంటాస్టిక్ గా ఉంటుంది. మరి మీకు ఈ హరియాలీ చికెన్ నచ్చితే మీరు ట్రై చేసుకుని మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.